శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. కీర్తనలు 134:3. భూమి ఆకాశములను సృజించిన యెహోవా, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. చాలా ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు? సామెతలు 10:6, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. మనము నీతిమంతులుగా ఏ విధముగా మారగలము? ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అది రోమీలకు రాసిన పత్రిక 5:9 రాయబడి ఉంది. 1 కొరింథీయులు 6:11 ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 115:13. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దావీదు చాలా యవ్వన దశలో అతడు కొన్ని గొర్రెలను మేపుకుంటూ అరణ్యములో జీవించినాడు. కానీ దేవునికి భయపడినాడు. ఆయనకు విధేయుడై ఆయనకు ప్రియమైన వాడుగా జీవించినాడు. ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించి స్తుతిస్తూ వచ్చాడు. ఆకాశమును భూమిని సృజించిన యెహోవా అతనిని ఆశీర్వదించి ఇశ్రాయేలీలకు రాజుగా, మహారాజుగా అతన్ని హెచ్చించినాడు. ఈరోజు కూడా మనము ఏ విధముగా దావీదు హెచ్చింపబడినాడు దేవుని వలన చూడగలం. యెరూషలేముకు యాత్రికులుగా వెళ్ళువారు దావీదు యొక్క సమాధిని చూచి వస్తున్నారు. అంత మాత్రము కాదు, ఇశ్రాయేలు జెండాలో దావీదు యొక్క నక్షత్రము రాయబడి ఉన్నది. నా ప్రియమైన సహోదర సహోదరి, యెహోవా దేవుడు ఆబ్రహామును అన్ని విషయముల్లోనూ ఆశీర్వదించినని ఆదికాండము 24:1 మనము చదువుతున్నాము. ఎందుకు ఆ విధంగా ఆబ్రహామును ఆశీర్వదించినాడు? ఆబ్రహాము దేవునికి భయపడి దేవునికి విధేయుడై నడిచిన వ్యక్తి. ఆదికాండము 22:7 ఏ విధముగా ఆశీర్వదించాడు చూడండి. 17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను, సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా చేత వారు ఆశీర్వదింపబడెదరు. ఏ విధముగా ప్రభు మనల్ని ఆశీర్వదించును? మొట్టమొదటిదిగా మనకు సహాయము చేసి ప్రభువు ఆశీర్వదించు దేవుడు. కీర్తనలు 121:1-2, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కీర్తనలు 124:8, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దావీదు రాజుకు అన్నీ ఉండిందన్నమాట. లోకరీతిగా ఏ కొరత లేకుండా ఉన్నాడు. కానీ ప్రభు అతనికి రక్షణనిచ్చినాడు, క్షమాపణ ఇచ్చినాడు,
అభిషేకమునిచ్చినాడు, జ్ఞానమునిచ్చినాడు, ఆత్మీయ ఆశీర్వాదములు ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ వరములను పరిశుద్ధాత్మ ఫలమును అతనికిచ్చి అతనిని ఆశీర్వదించినట్లు వాక్యంలో చదువుతున్నాం. మనుష్యుడి ఇచ్చే సహాయమునకు ఒక పరిమితి ఉంది, కానీ ఆకాశమును భూమిని సృజించిన దేవుని యొక్క సహాయమునకు ఏ పరిమితి లేదు. కీర్తనలు 60:11 మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. యెహోషాపాతు రాజుపైకి అనేక మంది రాజులు యుద్ధమునకు వచ్చారు. 2 దినవృత్తాంతములు 21 మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచలేదు, నీవే మా దిక్కు అని ప్రార్థించను. అప్పుడు ప్రభువు ప్రార్థన వినిన దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించినట్లు, జయమునిచ్చినట్లు వాక్యములో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 2 దినవృత్తాంతములు 20 లేవీయుడగు యెహెజియేలు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును అని వచ్చి ప్రవచించను. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ విధముగా ఎన్ని దేశముల రాజులు సైన్యములు వారి పైకి వచ్చినప్పటికీ సమస్త శత్రు బలము నుండి యెహోవా దేవుడు తన బాహుబలముతో యెహోషాపాతుకు, ఇశ్రాయేలీలకు జయమినిచ్చినట్లు వాక్యములో చదువుతున్నాం. ఆకాశమును భూమిని సృజించిన దేవుని యొక్క సహాయము పరిమితి లేని సహాయము. అంత మాత్రము కాదు, ఆయన ఆకాశమును భూమిని సృజించిన యెహోవా దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించువాడు. యెషయా 43:1-4 అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమించుట వలన ఆయన ఆశీర్వదించు దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 23:5 నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, ఎల్లప్పుడూ నీ యొక్క గోడలు నా కళ్ళకు ముందే ఉన్నది అని చెప్పాడు ప్రభువు. నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఎన్నో కోట్ల కొలది మంది ఈ లోకంలో ఉన్నారు, కానీ మనల్ని పేరు పెట్టి పిలుచు దేవుడు, ఆకాశమును భూమిని సృజించిన దేవుడు, మనల్ని ప్రేమించి ఆశీర్వదించు దేవుడు, మనకు సహాయము చేసి ఆశీర్వదించు దేవుడు. అంత మాత్రము కాదు,
మనల్ని ఆయన ఓదార్చి ఆశీర్వదించు దేవుడు. యెషయా 51:12-13, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదవు? ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచదవా? దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, యెహోవా దేవుడు మనల్ని ఆదరించి మనల్ని ఆశీర్వదించు దేవుడు. మన దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన దేవుడు, తన యొక్క పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించి మన యొక్క కన్నీటిని తుడుచు దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నవి, కానీ భయపడకుడి, లోకమునే జయించి తిని అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన దేవుడు. యెషయా 51:3, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలన చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. చూడండి, ఏ విధముగా మన జీవితమును పలింపజేసి ఆదరించి ధైర్యపరచి మనల్ని ఆశీర్వదించు దేవుడు. ఆకాశమును భూమిని సృజించిన యెహోవా దేవుడు, ఆయనకు మహిమ కలుగునుగాక. మనము ప్రార్థించదు. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం, మీకు వందనాలు తండ్రి. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఎంత మాత్రము ప్రభువా. మీ పాదములకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించుటకు మీరు సిద్ధపడిన దేవుడుగా ఉన్నందులకు స్తోత్రం తండ్రి. మాకు సహాయము చేసి ఆశీర్వదించు దేవుడుగా మీరున్నారు, మీకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఆదరించి మా దుఃఖమును సంతోషముగా మార్చి ఆశీర్వదించు దేవుడుగా, జీవించు దేవుడుగా, సజీవుడైన దేవుడుగా ప్రభువా. మరణమును జయించి పునరుద్ధానుడైన దేవుడు, మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. మా పైన మీరు పెట్టి ఉన్న ప్రేమ కొరకు స్తోత్రం, కారుణ్యము కొరకు స్తోత్రం, మీకు వందనాలు తండ్రి. ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగిన వారే మిమ్మల్ని స్తుతించున్నట్లు ప్రభువా, మీ యొక్క స్తుతి ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నా. మీరు చేసిన మేళ్లను ఎన్ని చూచువారుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మీకే స్తోత్రం వందనాలు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.